విజయనగరం జిల్లా సాలూరు ప్రతిష్టాత్మకంగా ఐటీడీఏ ప్రవేశపెట్టిన గర్భిణీల వసతి గృహానికి కరోనా సెగ తగిలింది. ఎప్పుడు 15 నుండి 20 మంది వరకు గర్భిణీలతో కలకల్లాడిన వసతి గృహానికి ఇప్పుడు కరోనా సెగ వల్ల బోసిపోయింది. కేవలం ఇద్దరు మాత్రమే గర్భిణీలతో వసతి గృహాన్ని నడుపుతున్నారు. కరోనా పాజిటివ్ తో ఈ మధ్య లెప్రసీ హాస్పిటల్లో ఇద్దరిని, సాలూరు సిహెచ్సిలో మరో ఇద్దరిని జాయిన్ చేసినట్లు అక్కడున్న స్టాఫ్ నర్స్ చెప్పారు. వసతి గృహ సిబ్బంది కానీ మేనేజర్ కానీ అందుబాటులో లేరు. నా పేరు వరలక్ష్మి అండి. గర్భిణీ స్త్రీల వసతి గృహంలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తున్నాను. ఇక్కడైతే ఇంతకు ముందు 15 మంది గర్భిణీ స్త్రీలు ఉండేవారండి. కోవిడ్ రావడం వల్ల భయపడి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ప్రెసెంట్ ఇద్దరే ఉన్నారు. హెచ్సిలోను రెండు కేసులు ఉండడం వల్ల పాజిటివ్ ఎక్స్పెక్టెడ్ చేయడం వల్ల రెండు కేసులను అక్కడ పెట్టాము సార్. సిహెచ్సిలోను ఇంకొక రెండు తంగరాజ్ హాస్పిటల్లో పెట్టాము సార్.